మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదన్ స్పైన్, చికర్పల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు బీఆర్ఎస్ క్యాడర్ లో నూతన ఉత్తేజాన్ని అయితే నింపుతున్నాయని చెప్పుకోవాలి. కల్లూరు ఇల్లందు భారీ బహిరంగ సభలు విజయప్రదం కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు మిగిలిన రెండు నియోజకవర్గాల్లో కూడా సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలను విజయవంతం చేసేందుకు ఇప్పటికే సన్నద్ధమవుతున్న పరిస్థితి. మనకు అందుబాటులో రాజ్యసభ సభ్యులు వద్రిరాజు రవిచంద్రనారాయణ నడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. సార్, ప్రత్యర్థులు చాలామంది చాలా ప్రచారం చేశారు. నిజంగా ఇల్లందుకి ఆ స్థాయిలో జన సమీకరణ సాధ్యమవుతుందన్న ఒక ప్రచారం కూడా జరిగింది. వాటన్నింటినీ కూడా చిత్తు చేస్తూ ఏ విధంగా జన సమీకరణ చేశారు, సక్సెస్ కావడం పట్ల సభ మీలో ఎలాంటి అనుభూతి కలుగుతుంది? ఈ ఇల్లందు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా చరిత్ర తిరగరాశారు నిన్న ప్రజలు. మామూలుగా ఎప్పుడో 20-30 వేల మంది వస్తే ఎక్కువ, అలాంటి నియోజకవర్గంలో దాదాపు 80 వేల మంది వచ్చారంటే కేసీఆర్ గారి పనితీరుకు, కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అభిమానానికి ఇది ఒక్కటే ఉదాహరణ. ఈ రాష్ట్రంలో మూడోసారి హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారు అనేది ఇల్లందు లాంటి నియోజకవర్గంలో కూడా భారీ ఎత్తున జనం స్వచ్ఛందంగా తరలవడం చాలా ఆనందదాయకం, శుభదాయకం, ఈ రాష్ట్రానికి మంచిది, శుభసూచకం కూడా. ఎందుకంటే కష్టపడి సాధించినటువంటి తెలంగాణని వేరే అభాసుపాలు కాకుండా బ్రహ్మాండంగా 2 సార్లు మంచి సుపరిపాలన, స్వచ్ఛమైన పరిపాలన అందిస్తూ 3వ సారి కూడా హ్యాట్రిక్ సీఎం అయ్యి మాంచి పాలన అందించి రైతుల కళ్ళల్లో ఆనందం నింపి ప్రతి ఒక్క విద్యార్థుల కళ్ళల్లో కూడా అనేక మెడికల్ కాలేజీలు ప్రతి 33 జిల్లాలు చేసుకొని మంచి పాలన అందిస్తున్నటువంటి రైతు బంధు, రైతు భీమా, ఆసరా, కళ్యాణ్ లక్ష్మి మరెన్నో పథకాలు చేసుకుంటూ కొత్త మేనిఫెస్టో ప్రకారం రైతు బంధు పెంచారు, ఆరోగ్యశ్రీ పెంచారు, ఆరోగ్య భీమా ఇన్సూరెన్స్ కూడా ఉంది, గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకి తెచ్చారు, ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి కేసీఆర్ గారు కాదని ఏదో 40-50 రోజుల కోసం వచ్చే ఎలక్షన్ కోసం, డ్రామా కోసం వచ్చే నాయకులను ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మే. అసలు ఇల్లందు నియోజకవర్గంలో అసమ్మతి తారాస్థాయికి చేరింది, నేతల మధ్య సమన్వయం లేదు, వాళ్ళ మధ్య ఒక సయోజ్యకృతం లేదు. వద్రిరాజు రవిచంద్రకు బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆ స్థాయి సానుకూల పవనాలు వీచట్లేదని ఒక ప్రచారం జరిగింది. కానీ వాటన్నింటినీ తిప్పికొట్టేలా సభను ఏ విధంగా విజయవంతం చేయగలరు, ఎలాంటి కష్టాలు పడరా? ఏం కష్టం లేదండి, హ్యాపీగా అందరం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అందరం కూడా కష్టపడి అంత సమన్వయంతో ముందుకెళ్తున్నాం. నెక్స్ట్ నవంబర్ 30 దాకా కూడా ఇట్లాగే కష్టపడి పనిచేసి డిసెంబర్ 3 ఇల్లందంతా పింక్మయం, తెలంగాణ రాష్ట్రం అంతా పింక్మయం చేసినాకనే ఎక్కడో ఎక్కడ కదలాలని కంకణం కట్టుకున్నాం. ఖచ్చితంగా 90-100 సీట్లతో గెలిపించుకుంటాం, కేసీఆర్ గారిని మరొకసారి సీఎంగా చూస్తాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా కాళేశ్వరం చుట్టే తిరుగుతున్నాయి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 7వ బ్లాక్లో పిల్లర్ల కుంగుపాటు అంశం పూర్తిగా రాహుల్ గాంధీ కూడా స్వయంగా వెళ్ళి పరిశీలించారు. పూర్తిగా 100,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందంటూ నేరుగా రాహుల్ గాంధీ కూడా కేసీఆర్ని విమర్శించారు. 100,000 కోట్ల ధనాన్ని పూర్తిగా ఒక కుటుంబం దోచుకోవడం పట్ల ఆయన తీవ్రమైనటువంటి ఆగ్రహంతో వ్యక్తం చేశారు. ఏం చెప్తారు వాళ్ళకి సమాధానం? వాళ్ళకు 100,000 కోట్లు అంటే ఏందో అర్థమైతే కదండి. 100,000 కోట్లు పెట్టి 100 కోట్లలో 100 కోట్లు తీసుకుంటే మన ప్రాజెక్టు ఉట్టిగానే వాళ్ళు గాలిలో కట్టారా? దేవుడు వచ్చి కట్టాడా? అండ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి కట్టారా? 100,000 కోట్లు కానే లేదని చెప్తుంటే బడ్జెటే అంత లేదు. ఇక 100,000 కోట్లు ఇప్పుడు ఎగ్జాంపుల్, 100 రూపాయలు నీ జేబులో ఉన్నాయండి, నువ్వు ఎవరికో చేయాలి, 80 రూపాయలు పెడితే ఒక ప్రాజెక్ట్ అయిపోతుంది అంటే 100 రూపాయలు తిన్నావు అనేటువంటి ఎట్లా ఫీల్ అవుతారండి? తప్పండి, అవన్నీ నిరాధారమైన ఆరోపణలు, ఇవన్నీ ఒట్టి భ్రమలు. ఏదో ఒకటి ప్రతిపక్ష పాత్రలు పేలాలని మాత్రం ఏదో ప్రయత్నం చేస్తారు, కానీ ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిప్పి కొడతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా హ్యాట్రిక్ సీఎం బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీ నేతలపై ఐటీ దాడులు చేస్తున్నాయంటూ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు, ఏ సమాధానం చెప్తారు? ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారండి? మీ అధికారంలో ఉన్నది కేంద్రం, బీజేపీ పార్టీ. మా మీదనే ఆరోపణలు చేసి మా మీదనే కేసులు పెడితే మాకే దిక్కులేదు, మా మీద మేమే పెట్టించుకొని మేమే తిరుగుతామా? దాడులు కూడా మా మీదనే జరిగించుకొని మేమే తిరుగుతామా కోట్ల చుట్టూ? ఇవన్నీ ఒట్టి నిరాధారమైన ఆరోపణలు. వారికి ఏం పని లేక ఇట్లాంటివన్నీ చెప్తా పోతూ ఉండరు. ప్రజలు ఎవరు నమ్మరు, నమ్మడానికి సిద్ధంగా కూడా లేరు. ఖచ్చితంగా కూడా 3వ సారి హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ గారే, బీఆర్ఎస్ పార్టీ. ఫైనల్గా కొత్తగూడ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎల్లుండి 5వ తారీఖు నాడు జరిగే మొట్టమొదటి మీటింగ్ 2:30 2:00 జరుగుతుంది. అక్కడి నుంచి 3:30 మధ్యలో ఖమ్మం వెళ్తారు. ఇల్లందులో ఎట్లయితే సక్సెస్ అయిందో ఇంకా ఒక ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా కొంచెం ఎక్కువ గ్యాదరింగ్ కానీ ఇంకా మంచిగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడైతే సూపర్ డూపర్ హిట్ అయిందండి ఇల్లందు సభ, చరిత్ర తిరగరాశారు ఇల్లందు నియోజకవర్గ ప్రజలు. 50,000 మెజార్టీతో ఇల్లందులో హరిప్రియా నాయక్ గారు గెలవబోతున్నారు, ఇది చాలా మంచి శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. మొత్తంగా ఔరేక్ బార్ సీఎం కేసీఆర్ అంటున్నారు ఎంపీ వద్రిరాజు రవిచంద్ర. ఖచ్చితంగా 3వ సారి కూడా హ్యాట్రిక్ సీఎంగా సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా ఇల్లందు నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేగా మరోమారు
హరిప్రియ నాయక్ గెలవబోతున్నారన్న ఒక ధీమాను విశ్వాసాన్ని కూడా వద్రేజ్ రవిచంద్ర ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పూర్తిగా కొత్తడు నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు అయితే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్తున్నారు. ఇల్లందు నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభను మించి జనం సమీకరణ కూడా కొత్తడు నియోజకవర్గంలో చేసే ప్రయత్నాలు చూసినట్లయితే వద్రేజ్ రవిచంద్ర స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ బీఆర్ఎస్లో మరింత నూతన చోదన అయితే నింపుతుందని చెప్పుకోవాలి. ఇది వీడియోలో నాయనరావుతో రిపోర్టర్ ఉదయ్ ఆర్టీవీ ఇల్లందు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.